హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు జ్యోతి బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ గుడ్. ఇవాళ వచ్చేసి మనం మటన్ లివర్ కర్రీ అండి. ఎలా చేసుకుందామో చూద్దాం మనము. మా అత్తయ్య ఇలాగే చేసేవారు, నేను కూడా అలాగే చేస్తాను. ఓకేనా? దీనికి కావాల్సినవి మ్యాగ్నేషన్ చేసుకోవాలండి. ఫస్ట్ కావాల్సిన లివర్ అండి. దీంట్లో కావాల్సిన సరిపడంత కారం అండి. కారం ఇంత సరిపోతుంది, మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోవచ్చు. ప్లస్ సాల్ట్ అండి, సరిపడా సాల్ట్. ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకున్నానండి ఇలా. ప్లస్ 1/2 స్పూన్ హల్దీ. ఓకే అండి, అన్నీ వేసి ఇట్లా మిక్స్ చేసి 2 అవర్స్ రెస్ట్ ఇస్తానండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఆ తర్వాత ప్రాసెస్లో మళ్ళీ చూద్దాం. మనం లివర్ కలిపి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. కర్రీకి కావాల్సినవండి దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, సాజీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పొడి, పచ్చిమిర్చిలు, ఆనియన్స్ అండి 2 మీడియం ఆనియన్స్ అండి. ప్లస్ కొంచెం చింతపండు రసం కావాలండి. పుదీనా, కొత్తిమీర, కరేపాకు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ సోయ్ కూర అండి ఇది. అండ్ 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు. ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నామండి మనం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకున్నాండి. దానికి కావాల్సిన సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇంకా ఓల్ గరం మసాలా వేసేసుకుందాము. మసాలా వేగిందండి. ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆనియన్స్ వేగుతున్నాయండి, ఆనియన్స్ వేగుతున్నాయండి. ఇందులో 1/2 టీ స్పూన్ మళ్ళీ ఒకసారి హల్దీ వేసుకున్నాము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో పసుపు, అల్లం వెల్లిగడ్డ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండి. పప్పులో వేస్తుంటే 1 మినిట్ కలుపుతున్నామండి దీన్ని. ఇప్పుడు ఇందులో సోయ్ కూర అండి, సోయ్ కూర వేసేసుకున్నాం పప్పులోనే. కరివేపాకు కూడా వేసుకున్నాము ఇప్పుడే. సోయ్ కూర కూడా వేగిందండి. ఇప్పుడు ఇందులో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం, లివర్ వేసేసుకున్నామండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నామండి. 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నామండి ఇట్లానే హై ఫ్లేమ్ మీద. ఒకసారి కలుపుకుందామండి. 5 మినిట్స్ పెట్టేసాము పెద్ద మంట మీద. కలిపేసి ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందామండి మనము. ఒకసారి మంచిగా కలిపేసి విజిల్ పెడదామండి. 4 విజిల్ పెడదామండి మనము. ఫోటో 5 విజిల్స్ అయ్యాయండి. ఇప్పుడు తీసి చూద్దాము కర్రీ అయిందా లేదా అని. గట్టి పీసెస్ ఉడికిపోయాయండి, స్పాంజీ పీసెస్ ఉడకలేదు ఇంకా. ఇందులో మనము టమాటా కట్ చేసి పెట్టుకున్నా, టమాటాస్ వేసుకుందాము. ప్లస్ 1/2 అండి చింతపండు వేసి కలిపేసుకొని ఇంకొక 2 విజిల్ పెడితే మంచి ఉడికిపోతుంది అండి ఇది. 2 విజిల్ పెడదామండి మళ్ళీ. ఉడికిపోయిందండి మొత్తము. చింతపండు పులుసు టమాటా వేసాం కదా, అంతా ఉడికిపోయింది.
ఇప్పుడు ఇందులో మనము ధనియా పౌడర్ గరం మసాలా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా తీసి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకున్నాం ఇందులో ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేసుకుందామండి కలిపేసి ఒక 5 మినిట్స్ ఇలా పెడతామండి విజిల్ పెట్టొద్దు సిమ్ కొంచెం చిన్న మంట పెట్టి పెట్టేసాలి అసలు ఒక 5 మినిట్స్ వదిలేద్దామండి దీన్ని 5 మినిట్స్ అయింది చూద్దామండి అయిపోయిందండి కర్రీ రెడీ అయింది డిష్ అవుట్ చేసుకుందామండి ఇప్పుడు మనము స్టవ్ చేసుకున్నామండి కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాము గార్నిషింగ్ చేసుకున్నాము లివర్ కర్రీ రెడీ అండి మటన్ లివర్ కర్రీ చూసారండి నా ప్రాసెసింగ్ ఎలా ఉందో నేను చేసింది ఎలా ఉందో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ స్టే హోమ్ స్టే సేఫ్ అండి థ్యాంక్ యూ